జనరల్ గా ఈ మధ్య కాలంలో ప్రధానమంత్రి గారు ప్రపంచ వేదికల మీద విచ్ ఇస్ ద రిచెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ ఏ దేశానికైతే యువశక్తి కలిగి ఉంటుందో ఆ దేశమే రిచెస్ట్ కంట్రీ అని చిన్నప్పటి ఊళ్ళల్లో పెద్దలు ఎప్పుడూ ఒక మాట మాట్లాడుకుంటారు పడసనాడు కన్నా పిల్లలైనా ఉండాలి పడసనాడు సంపాదించిన డబ్బైనా ఉండాలి అంటే మానవ సంపదని ధనంతో ఆస్తితో పోషించాలి ఇవాల్టిలాగా ఇద్దరు పిల్లలకే సరిపోను ఒక్కరే ఉండాలంటే కాన్సెప్ట్ ఏదో ఎనకట ఆ కాన్సెప్ట్ కాదు ఎనకట ఏ కుటుంబంలో అయితే ఎక్కువ మంది మగ పిల్లలు ఆడపిల్లలు ఉంటారో ఆ కుటుంబాన్ని ధనవంతమైన కుటుంబంగా చెప్పేవాళ్ళు నీకేందయ్యా నీకు నలుగురు ఎదిగిన కొడుకులు ఉన్నారు నీకు ఎదిగిన పిల్లలు ఉన్నారని చెప్పి చెప్పుకునేవాళ్ళు అంటే యువశక్తిని మానవ శక్తిని ప్రపంచంలో ఏ దేశమైతే యువశక్తి కలిగిన దేశం ఉండదో ఆ దేశం రిచెస్ట్ కంట్రీగా మనం భావిస్తాం నేను ఇంతకుముందు చెప్పినట్టుగా స్వయంగా నరేంద్ర మోడీ గారు ప్రపంచంలో అతివేగంగా పురోగమిస్తున్న దేశం భారతదేశం అని చెప్పారు దానికి కారణం ఏంటంటే ప్రపంచంలోనే అత్యధిక యువశక్తి కలిగిన దేశం భారతదేశం అని మీరు చైనా అంత పురోగమిస్తున్న దేశమైనప్పటికీ కూడా చైనాలో వృద్ధుల శాతం ఎక్కువ ఉంది వాళ్ళు కుటుంబ నియంత్రణని సీరియస్గా పాటించడం వల్ల కుటుంబానికి ఒకే అబ్బాయి లేదా అమ్మాయి అని చెప్పి నియంత్రించడం వల్ల వాళ్ళు రోజు రోజుకి ఈ యువశక్తి విద్యాశక్తి తగ్గిపోయి ముసలుళ్ళ తరం ఎక్కువైపోయిందని చెప్పి మనం లెక్కలు వస్తూ ఉన్నాం అనేక వేదికల నుంచి చెప్తా ఉన్నాం కానీ భారతదేశంలో మాత్రం ప్రపంచంలోనే ఏ దేశాన్ని ఎంతో యువశక్తి కలిగిన దేశమని చెప్పి గర్వంగా చెప్తా ఉన్నాం ఆ యువశక్తి క్వాలిటీ అయినప్పటికీ కూడా అధిక ఉండాలి ఆ యువశక్తి క్వాలిటీ మీన్స్ అది జ్ఞానవంతంగా ఉండాలి అది ఆరోగ్యవంతంగా ఉండాలి ఇవాళ మన దేశంలో యువశక్తి ఆరోగ్యవంతంగా జ్ఞానవంతంగా మార్చడం కోసం ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కొంత ప్రయత్నం జరుగుతూ ఉంది అందులో మళ్ళాంటి సంఘాలు ఏవైతే ఉన్నాయో ఆ సంఘాలు ఎప్పటికప్పుడు యువకుల యొక్క పాత్ర గురించి కానీ యువకుల యొక్క కర్తవ్యం గురించి కానీ మనం ఎడ్యుకేట్ చేస్తూనే ఉన్నాం అందులో భాగంగానే ఈ శిక్షణ తరగతులు అని చెప్పి నేను భావిస్తా ఉన్నా ఇవాళ ఆ యువత పెడమార్గంలో పోకుండా ఆ యువత ఈ దేశ పురోగమనంలో ఈ దేశ ఆర్థిక పరిపుష్టిలో భాగం పంచుకునే కర్తవ్యం అన్నిటికీ మిక్కిలి దేశమంటే కేవలం ఆర్థిక శక్తి మాత్రమే కాదని దేశమంటే ఎథిక్స్ వాల్యూస్ సిస్టమ్స్ మానవ సంబంధాల పరిపుష్టి ఇవన్నీ కలగలిస్తేనే వ్యవస్థ అని చెప్పేది భావిస్తున్నాము ఇవాళ యువత ఈ దేశంలో గొప్ప సంస్కృతి గొప్ప సాంప్రదాయాలు మానవ సంబంధాలని పరిపుష్టం చేసేటువంటి బాధ్యత కూడా యువశక్తి పైన ఉంటుందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా ఈ మధ్యకాలంలో భారతీయ జనతా పార్టీకి ఎక్కడ పోయినా యువకులంతా బ్రహ్మాండంగా అట్రాక్ట్ అవుతున్నారు విద్యార్థులు 18 సంవత్సరాల పైబడి వాళ్ళు ఎవరైతే ఉన్నారో లేదా 30 సంవత్సరాల లోపు కానీ 35 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీకి వైపే ఉన్నారని చెప్పేటువంటి మాట మనం చెప్తా ఉన్నాం కానీ నిజం కూడా ఎక్కడైతే అన్యాయం ఉంటుందో ఎక్కడైతే దుర్మార్గాలు కొనసాగుతాయో ఎక్కడైతే ప్రజాస్వామిక విలువలు అంతరించిపోతాయో అక్కడ దాన్ని వ్యతిరేకించేటువంటి బాధ్యత యువకులపైన ఉంటుంది కాబట్టి న్యాచురల్గా ఈ రాష్ట్రంలో గత 8.5-9 సంవత్సరాల కాలంలో
కేసీఆర్ గారి ప్రభుత్వం మీద మొట్టమొదటిగా పసిగట్టి వ్యతిరేకించిన వాళ్ళు మేధావి వర్గం అయితే, ఆ తదుపరి వ్యతిరేకించిన వాళ్ళు పొలిటికల్ లీడర్లు అయితే, ఇవాళ అది మెల్లమెల్లగా మెల్లమెల్లగా పరకొల్తాయి కింది స్థాయి దాకా కూడా వచ్చింది. ఆ కింది స్థాయి దాకా వచ్చిన తర్వాత ఆ ప్రజానీకానికి దిక్సూచిగా ఉండాల్సిన వాళ్ళు, ఆ ప్రజానీకానికి లీడ్ చేసేటువంటి బాధ్యత ఇవాళ యువశక్తి మీదనే ఉంటుంది. కాబట్టి అంత గొప్ప గురుతరమైనటువంటి కర్తవ్యాన్ని నిర్వహించే క్రమంలో మీ క్లాసు జరుగుతున్నట్టుగా నేను భావిస్తా ఉన్నాను. రెండవది ఇవాళ నేను ఈ 1.5 ఇయర్ నుంచి చూస్తూ ఉన్నాను, ఎక్కడ పార్టీ కార్యక్రమాలు జరిగినా కూడా, ఎక్కడ బహిరంగ సభ జరిగినా కూడా సిస్టాన్ని ఎస్టాబ్లిష్ చేసి ఆ కార్యక్రమాన్ని సక్సెస్ చేసి ముందు భాగాలు నిలిచే వాళ్ళంతా కూడా బీజేవైఎం నాయకులు కార్యకర్తలు అని చెప్పి చెప్తారు. సభల మీద ఉంటూనే, ఆ డాన్స్ మీద ఉంటూనే, ఏ బీజేవైఎం కార్యకర్తలంతా ఇంకో ఇది చేయాలి అది చేయాలని చెప్పి ఆదేశిస్తున్నప్పుడు చూస్తూ ఉన్నాం. అంటే గంత గొప్ప గురుతరమైనటువంటి బాధ్యతని కూడా మీరు మోస్తున్నట్టుగా, మీ భుజాల మీద ఉన్నట్టుగా నేను భావిస్తూ ఉన్నా. కాబట్టి రేపటి కాలంలో పెనుమార్పులు సృష్టించగలిగే శక్తి, ఆ సత్తా, ఆ బాధ్యత మీ మీదనే ఉన్నట్టుగా నేను భావిస్తా ఉన్నా. అనేక మందిలో యువకులుగా ఉన్నప్పటికీ కూడా విద్యార్థి రాజకీయాల్లో కూడా పాల్గొనే వాళ్ళు ఉండి ఉంటారు. ఇలా ఆ విద్యార్థి ఉద్యమాలకు నాయకత్వం వహించిన వాళ్ళు కూడా ఉండి ఉంటారు. విద్యార్థిగా, యువతగా ప్రజలకు నాయకత్వం వహించిన, ప్రజల సమస్యల పరిష్కారంలో నాయకత్వం వహించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గొప్ప రాజకీయ నాయకులు ఎదిగేటువంటి ఆస్కారం ఉందని చెప్తూ మనం చేస్తా ఉన్నాం. ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చే వాళ్ళు ఎవరైతే లీడర్లు ఉంటారో వాళ్ళకున్నంత కమిట్మెంట్, వాళ్ళకున్నంత కన్విక్షన్ వేరే వాళ్ళకు ఉండేటువంటి ఆస్కారం లేదు. కాబట్టి విద్యార్థి నుంచి వచ్చిన వాళ్ళు కానీ, యువకుల నుంచి వచ్చిన వాళ్ళు కానీ, రేపు ప్రజాక్షేత్రంలో వివిధ హోదాల్లో కనుక ప్రజల చేత ఆశీర్వదించబడి మీరు కనుక గెలిస్తే తప్పకుండా గొప్ప నాయకులు ఎదురడానికి ఆస్కారం ఉండదని చెప్పి మనం చెప్తాం. వ్యాపారం నుంచి వచ్చినటువంటి రాజకీయ నాయకులు ఉంటారు, లేదా రకరకాల కారణాల వల్ల ఉద్యోగం నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు, ఇంకా వేరే రంగం నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. కానీ ప్రజలకి దగ్గరై ప్రజల ప్రేమను పొంది, ప్రజలకు ఒక విశ్వాసం కలిగించి, ప్రజల్ని డ్రైవింగ్ చేసేటువంటి గొప్ప శక్తి ఆ విద్యార్థి రాజకీయాల నుంచి వెళ్ళి ఆ యువకుల యువజన నాయకత్వం నుంచి వచ్చిన వాళ్ళకి మాత్రమే గొప్పగా ఉండేటువంటి ఆస్కారం ఉంది. వాళ్లే ఎక్కువ సక్సెస్ అవడానికి ఆస్కారం ఉంటుంది. మీరు ఎక్కడ దేశం మొత్తంలో ఇతర పార్టీలలో చూసుకున్నా, ఇవాళ మన భారతీయ జనతా పార్టీలో చూసినా కూడా ఎవరెవరైతే ఈ నేను చెప్పినటువంటి ఒరవడిని ఆ దాటుకుంటూ వచ్చిందో, బాధ్యత నిర్వహించుకొచ్చి వచ్చిందో, వాళ్ళు అక్కడ గొప్పగా సక్సెస్ అయ్యిండు. మిగతా వాళ్ళు అంత గొప్పగా సక్సెస్ కాలేదు. 4 కాలాల పాటు స్థిరంగా స్థానాన్ని సంపాదించుకొని ప్రజలకు శభాష్ అనిపించుకునేటువంటి శక్తి కూడా మీ నుంచే వచ్చినట్టు వాళ్ళకే ఉంటుందని అనేక ఉదంతాలని అందులో మీరు భారతీయ జనతా పార్టీలో ఇవాళ మంత్రిగా కొనసాగే వాళ్ళు కావచ్చు, లేదా ఎంపీలు ఎమ్మెల్యే ఉన్న వాళ్ళు కావచ్చు, మనం చూస్తూ ఉంటాం.